బ్యారెల్ ఆర్ బకెట్ కలర్మీటర్. సో అంటే డ్రైనేజ్ ఫ్రాక్షన్ని డిటర్మైన్ చేయడానికి యూజ్ చేసే అంటే మెజర్ చేయడానికి యూజ్ చేసే డివైస్నే మనం ఏమంటున్నాం కెలరీమీటర్ అంటున్నాం. సో కెలరీమీటర్స్లో ఉన్న డిఫరెంట్ టైప్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టైప్ ఈజ్ బ్యారెల్ ఆర్ బకెట్ కెలరీమీటర్. సో బ్యారెల్ ఆర్ బకెట్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఒక బకెట్ షేప్ ఉన్న ఒక వెజల్ తీసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ద వెజల్. ఈ వెజల్లో ఏంటంటే ఈ లోపల నుంచి బయటికి హీట్ ట్రాన్స్ఫర్ జరగకుండా అంటే ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో ఇది వెజల్ కదా, సో ఇదంతా కూడా మనం లోపల ఇన్సులేషన్ వేసాం. సో దిస్ ఈజ్ ఇన్సులేషన్. సో ఇది అవుటర్ లేయర్ ఆఫ్ ద వెజల్ కదా, దీన్ని అవుటర్ వెజల్ అని. సో ఇది వచ్చేసి ఇన్నర్ వెజల్. సో ఈ వెజల్లో నుంచి బయటికి హీట్ ట్రాన్స్ఫర్ జరగకూడదు. సో సరౌండింగ్స్లో ఇటువైపు జరగదు కదా, టాప్ నుంచి కూడా ఇక్కడ ఏంటంటే మనం ఒక రబ్బర్ కార్క్ తీసుకుంటాం. సో కార్క్ ఏం చేస్తుంది, మనకి హీట్ ట్రాన్స్ఫర్ జరగకుండా చూస్తుంది. సో ఇలా టాప్లో మనం రబ్బర్ కార్క్ని యాడ్ చేసుకో సీది అనమాట. సో రబ్బర్ కార్క్ నేను హ్యాచ్ చేస్తాను ఈ పార్ట్. సో ఈ షేప్ ఏదైతే ఉందో ఈ దీన్ని మనం ఏమంటాం అంటే బకెట్ ఆర్ బ్యారెల్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బకెట్. నా బకెట్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ వాటర్. సో బకెట్ అంతటిని నేను వాటర్తో ఫిల్ చేసుకున్నాం. వన్ ఎండ్ ఆఫ్ ద బకెట్ ఇక్కడ ఏంటంటే టు డిటర్మైన్ ద టెంపరేచర్ థర్మోమీటర్ని ప్లేస్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ థర్మోమీటర్. సో ఈ ఆపోజిట్ ఎండ్లో ఏంటంటే ఒక పైప్ తీసుకొని ఆ పైప్లో నుంచి మనం స్టీమ్ని ఫ్లో చేస్తాం వెజల్లోకి. ఓకే, ఇలా ఉందనుకో. సో దిస్ ఈజ్ ద ట్యూబ్. ఆ ట్యూబ్ని మనం శాంప్లింగ్ ట్యూబ్ అంటాం. శాంప్లింగ్ ట్యూబ్ ఇస్ ద పైప్, స్ట్రీమ్ పైప్, మెయిన్ స్ట్రీమ్ పైప్. సో ఈ మెయిన్ స్టీమ్ పైప్ అన్నమాట ఇది. సో ఇటు నుంచి మనకి స్టీమ్ అనేది ఎలా అవుతుంది. ఈ ఎంటైర్ మెషిన్ అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ అంతటినీ కలిపి మనం ఏంటంటే వేయింగ్ మెషిన్ మీద పెట్టాలి. ఓకే, సో దిస్ ఈస్ ద వేయింగ్ మెషిన్ ప్లాట్ఫామ్ అన్నమాట. ప్లాట్ఫామ్ ఆఫ్ వేయింగ్ మెషిన్. సో బకెట్ కెలరీమీటర్ యూజ్ చేసి డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఎలా డిటర్మైన్ చేస్తామంటే ఇనీషియల్లీ ఈ స్టీమ్ పైప్ ఉంది కదా, స్టీమ్ పైప్లోకి మనం స్టీమ్ పంపిస్తాం. సో ఇక్కడ పంపించే వేలోనే ఒక ప్రెషర్ గేజ్ పెట్టుకున్నాం అనుకోండి. సో ఇక్కడ నేను ఒక కంట్రోల్ వాల్వ్ ఓపెన్ చేస్తాను. వాల్వ్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో స్టీమ్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. స్టీమ్ యొక్క ఇనీషియల్ ప్రెషర్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎప్పుడైతే స్టీమ్ అనేది లోపలికి ఎంటర్ అయిందో మనం దీంట్లో అంటే కన్సిడర్ చేయాల్సిన కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ మాస్. సో ఎం ఇండికేట్స్ మాస్ ఆఫ్ వాటర్ అండ్ వాటర్ ఈక్వలెంట్ ఆఫ్ కెలోరీమీటర్. వాటర్ ఈక్వలెంట్ ఆఫ్ కెలోరీమీటర్ అండ్ T1 ఈజ్ ద ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. సో వాటర్ లోపలికి అంటే ఈ వెజల్ అంతా ఫిల్ అయిపోయింది కదా, ఆ వాటర్ యొక్క ఇనీషియల్ టెంపరేచర్ని T1 అనుకున్నాం. సో ఎప్పుడైతే స్టీమ్ లోపలికి ఎంటర్ అయిందో, సో స్టీమ్ లోపలికి స్టీమ్ అనేది ఏంటి సమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో స్టీమ్ లోపలికి వచ్చి బకెట్లో అంతా ఏంటి వాటర్ ఉంది. సో వాటర్తో ఎప్పుడైతే స్టీమ్ రెండింటి మధ్య హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది కదా, హీట్ ట్రాన్స్ఫర్ జరిగి స్టీమ్ అనేది కాస్త కూల్ అవుతుంది, కంప్లీట్ కూల్ కాదనమాట. సో కూల్ అయినప్పుడు ఏంటి హాట్ వాటర్, వాటర్ కాస్త కోల్డ్ వాటర్ కింద కన్వర్ట్ అయిపోయి హాట్ స్టీమ్ అనేది కోల్డ్ స్టీమ్ కింద అవుతుంది. సో అలా కంప్లీట్ వాటర్ కాకుండా వాటర్ ప్లస్ స్టీమ్ పార్టికల్స్ ఉంటే దాన్ని మనం కండెన్సేట్ అంటాం. సో కండెన్సేట్ అనేది ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. నార్మల్ వాటర్ కాస్తే స్టీమ్లో ఉన్న హీట్నెస్ని తీసుకొని హాట్ వాటర్ కింద వాటర్ మారిపోద్ది అనమాట. సో T1 అనేది ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్, T2 అనేది ఏంటి ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్సర్. సో ఏ మిక్సర్ ఇది, దేని టెంపరేచర్ అంటే స్టీమ్ అనేది వాటర్ కింద మారిపోద్ది కంప్లీట్గా కాకుండా అంటే వెట్ స్టీమ్ కింద వస్తుంది కదా, సో అదనమాట కండెన్సేట్ అనమాట, దాన్ని మిక్సర్ అంటాం అది T2. నా ఇక్కడ ఒక మనం కాన్స్టెంట్ తీసుకుంటున్నాం, నథింగ్ బట్ స్పెసిఫిక్ హీట్ సి, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అంటుంది అండి, అండ్ ఎంఎస్. సో దిస్ ఇస్ ద మాస్ ఆఫ్ స్టీమ్ పాస్డ్ ఇన్ టు ద బకెట్. సో బకెట్లోకి పాస్ అవుతున్న స్టీమ్ యొక్క మాస్ అనమాట.
सो दाने मनो एमएस तो डिराइव चेसुकुंटाम। सो इप्पुडु दीनी वर्किंग एंटी अंटे कैलोरीमीटर यूज चेसी मनं एलागा फाइंड आउट चेस्तामु। इनिशियली पाइप लोकी स्टीम ने एलो चेस्तां। हॉट स्टीम एप्पुडैते वच्चिंदो इक्कड सराउंडिंग्स लो कोल्ड वाटर उंदी। कोल्ड वाटर लो उन्न टेंपरेचर अदि तीसुकोनी हॉट स्टीम कास्त कूल अयिपोद। सो अंटे कंडेंसेट किंद प्रिपेर अवुतुंदी। सो अप्पुडु मनं एं चेयाली, थर्मोमीटर द्वारा इनिशियल वाटर टेंपरेचर फाइंड आउट चेस्तां, तर्वात कोल्ड वाटर टेंपरेचर कूडा अंटे ఆ మిక్చర్ యొక్క టెంపరేచర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం। సో డ్రైనేజ్ ఫ్రాక్షన్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏంటంటే మనకు ఒక ఫార్ములా ఉంది, నథింగ్ బట్ హీట్ లాస్ బై వెట్ స్టీమ్। వెట్ స్టీమ్ ద్వారా ఎంత హీట్ లాస్ అయ్యామో దట్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కోల్డ్ వాటర్, అంతే కదా। ఇక్కడ ఎంత లాస్ అయ్యామో వాటర్ అంత గెయిన్ అవ్వాలి। సో హీట్ గెయిన్డ్ బై కోల్డ్ వాటర్। సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ బట్టి మనకి ఏంటి, ms into x hfg plus c into tg minus t2 that is equals to m into c into t2 minus t1। so ee formula la manu substitute chesthe manaki x value vastundi। here the x is called as drainage fraction। so ee formula use chesi manu drainage fraction ni measure cheyachu antundam।